Hi, hello, good morning. Welcome back to our channel, Harika's Heaven. So this is the another day in my life. So I hope andaru koda healthy ga and happy ga unnarani anukuntunnanu. So ee roju again nenu oka vlog tho and naaku memorable ga and koncham emotional ga unde oka vlog tho mee munduku vachesanu. So nenu eppudu general ga morning e vlog start chestanu. So alage ee roju koda early morning e vlog start chesanu. So ikkada nenu em chestunnaru anukuntunara? So nenaithe ee juice ademi cheyatledu. So nenu chestunnanante buttermilk anamata. లైక్ మజ్జిగా నేను ఇదివరకు ఏంటంటే చేత్తోనే తిప్పేసేదాన్ని వెన్న కోసము, బట్ రీసెంట్గా ఉన్న క్లైమేట్ వల్ల ఏంటంటే చేత్తో తిప్పినా కూడా సరిగ్గా రావట్లేదు అన్నమాట, ఎక్కువ టైం తిప్పాల్సి వస్తుంది. సో ఈ మధ్య అయితే ఇక నేను ఇలా మిక్సీ జార్లో వేసేసి జస్ట్ ఒక 1-2 మినిట్స్ టైం పడుతుంది అంతే. సో ఇలా ఈజీగా చేసేస్తున్నాను. సో లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా మమ్మీ పాలు తెచ్చారు అని చెప్పి, సో కొంచెం వెన్నపూస కొంచెం ఎక్కువ వచ్చింది, మమ్మీ కొంచెం ఒక 2-3 లీటర్స్ తెచ్చారు కాబట్టి వెన్నపూస ఎక్కువ ఉంది. మేమైనా గేదె పాలే కానీ అంత ఎక్కువ రాదనమాట, వస్తుంది కానీ అంత ఎక్కువ రాదు. సో మమ్మీ తెచ్చారు కాబట్టి దాన్ని మంచిగా సేవ్ చేసుకుంటున్నాను. అండ్ నేను డైలీ కూడా చేయను, నేను లైక్ మేకడిని స్టోర్ చేసి ఒక 3-4 డేస్కి అలా ఇలా వెన్నపూస చేస్తానమాట. సో దాన్ని ఆ రోజు కరగబెట్టేస్తే కరగబెడతాను ఇలాగా, లేదా కొంచెం మళ్ళీ స్టోర్ చేసి కొంచెం బల్క్గా వచ్చేంత వరకు ఉంచుతాను. సో ఆ రోజైతే కరగబెట్టేస్తున్నాను. సో నేను చేసింది ఆల్రెడీ నా దగ్గర ఉన్న వెన్నపూస అండ్ మమ్మీ వాళ్ళు తెచ్చిన పాలది ఉంది కాబట్టి ఇక ఆ రోజు కరగబెట్టేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఈ మధ్య కాదు ఒక 1 ఇయర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ నెయ్యి ఎక్కువ యూజ్ చేస్తున్నాము ఆయిల్ ప్లేస్లో, బికాజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండదు కాబట్టి, అండ్ హీట్ చేసినా కూడా దాని స్టేట్ అనేది మారదన్నమాట. సో అందుకని ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తున్నాము అన్ని ఆయిల్స్తో కంపేర్ చేస్తే. బట్ నేను ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేస్తాను, నువ్వుల నూనె, కుసుమ నూనె, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ ఇవన్నీ యూజ్ చేస్తాను. వాటితో పాటు ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఈ నెయ్యి అన్నమాట. సో ఫైనల్గా కరగబెట్టేశాను. సో నేను ఎలా స్టోర్ చేసి పెట్టుకుంటానమాట, కొంచెం ఇలా మనకి థిక్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కాసాము అంటే అది ఎక్కువ కాలం స్టోరేజ్ అనేది బాగుంటుంది స్మెల్ అలా రాకుండా. సో అది అండ్ ఫస్ట్ చెప్పాను కదా కొంచెం ఒక లిటిల్ బిట్ ఎమోషనల్ వ్లాగ్ అని చెప్పి. సో నేను లాస్ట్ వ్లాగ్లో మమ్మీ వాళ్ళు వచ్చింది అండ్ మేము బయటకు వెళ్ళింది అవన్నీ ఒక 2 వ్లాగ్స్ కింద మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ 3rd వ్లాగ్లో ఏంటంటే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అదనమాట అసలు వచ్చినట్టే లేదు, 2 ఇయర్స్ తర్వాత వచ్చారు, జస్ట్ ఒక 4 డేస్ ఏమో ఉన్నారంతే. మండే వచ్చారు, మళ్ళీ సాటర్డే వెళ్ళిపోతున్నారు, జస్ట్ 2-4 డేస్ ఉన్నారంతే 2 ఇయర్స్ తర్వాత వచ్చి. బికాజ్ మెయిన్ రీజన్ రావడానికి ఏంటి అంటే చెప్పాను కదా హాస్పిటల్ చెకప్, హెల్త్ చెకప్ చేయించుకోవాలని చెప్పొచ్చాము. ఫైనల్గా మంచి న్యూసే విన్నాము, మేమైతే ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాం కానీ మంచి న్యూసే విన్నాము. అండ్ అదంతా ఇక కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక వెంటనే నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట. సో అందుకని మమ్మీ వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతున్నారని చెప్పి కొంచెం ఏదన్నా స్పెషల్గా తెప్పించుకుందాము బయట నుండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా, మమ్మీ నాన్ వెజ్ తినరు. సో మమ్మీకి అండ్ నాకు ఆ రోజు సాటర్డే వచ్చింది, సో నేను కూడా నాన్ వెజ్ తినను. సో మా ఇద్దరికి వెజ్ అండ్ వాళ్ళిద్దరికి నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. సో మమ్మీకి వచ్చిన దగ్గర నుంచి నేను ఏమీ స్పెషల్ చేయలేదు, మేమైతే నాన్ వెజ్ అవి తిన్నాం కానీ మమ్మీకి పాప ఏం చేయలేదన్నమాట. సో మెయిన్గా జర్నీ ఉన్నా సరే మమ్మీ కోసం మెయిన్గా ఆర్డర్ ఇచ్చాను నేను. సో ఇక మా లంచ్ టైం ఇది, లంచ్ చేసిన తర్వాత మమ్మీ వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు, లైక్ 1:30కి అలా స్టార్ట్ అయిపోదాం అనుకున్నారనమాట. సో ఇంకా లంచ్ చేసేసినాము, వీకెండ్ కాబట్టి లంచ్ టైంలో ఖచ్చితంగా ఏదో ఒక మూవీ అనేది చూస్తాము. అండ్ ఆ రోజు చూస్తున్న మూవీ అయితే మాస్ట్రో అనమాట, సమ్ ప్రైమ్ ఆహాను సంథింగ్ ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తున్నాము. సో మాస్ట్రో చూస్తున్నాము. సో ఫైనల్గా
ఫైనల్గా మా లంచ్ కంప్లీట్ అయిపోయింది అండ్ మమ్మీ చూసారా అలా డల్గా కూర్చున్నారనమాట. సో ఫుడ్ అమ్మ ఎందుకమ్మ ఇది జర్నీ ఉన్నప్పుడు అని సరిగ్గా తినలేదనమాట, సాటిస్ఫాక్షన్గా తినలేదు బికాజ్ మమ్మీకి జర్నీ పడదు మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఫుల్ సాటిస్ఫాక్షన్గా అయితే తినలేదు. సో అందుకని అలా డల్ కూర్చున్నారు. అండ్ మెయిన్ జర్నీ అంటే ఈవెన్ నాకైనా సరే జర్నీ ఉంది అంటే ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది అనమాట, దట్ టు కార్లో జర్నీ అంటే ఇంకా నీరసం వచ్చేస్తుంది. సో మమ్మీ పొజిషన్ కూడా ప్రజెంట్ అదే అనమాట. సో ఫైనల్గా స్టార్ట్ అయిపోతున్నారు. 1:30కి కొంచెం లంచ్ చేసి ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసేసుకుని స్టార్ట్ అయిపోతున్నారు. సో తమ్ముడికి సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా క్లియర్ అప్ చేసేసుకుని సర్దుకుంటున్నారు. మళ్ళీ ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా పాపం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది. సో అందుకని చూసి అన్నీ జాగ్రత్తగా సర్దేసుకుంటున్నాడు. సో మమ్మీ వాళ్ళు అసలు వచ్చినట్లే అనిపించలేదన్నమాట, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు. చెప్పాను కదా మమ్మీకి జర్నీ పడక ఒక 2-3 డేస్ అలా అయిపోయింది, ఇంకొక 2 డేస్ హాస్పిటల్ సరిపోయింది. సో హాస్పిటల్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డేనే బయలుదేరిపోతున్నారనమాట. సో అందుకని అసలు ఉన్నట్లే అనిపించలేదు. అండ్ ఉండమని కూడా నేను ఎక్కువ ఫోర్స్ చేయను బికాజ్ వాళ్ళకి ఈ ఏజ్లో ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ ఉండటం బెటర్ కదా. ఈవెన్ ఆంటీ వాళ్ళు వచ్చినా సరే ఫోర్స్ చేయను, వాళ్ళు ఎన్ని రోజులు ఉండాలి అనుకుంటే అన్ని రోజులు ఉంటారనమాట. బికాజ్ వాళ్ళు ఇప్పుడు దాకా అక్కడ ఉండి మన కోసం ఇక్కడ ఉండాలి అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు అనిపిస్తుందని చెప్పి కొంచెం 1 వీక్ లోపు లేదా 1 వీక్ మ్యాక్సిమం ఇక అంతే ఉంటారు, ఇంక ఎక్కువైతే ఉండలేరు. అందుకని ఏంటంటే నేను కూడా ఉండు ఉండు అని వాళ్ళని ఫోర్స్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అలా అయితే చేయను, జస్ట్ ఒక 1 టైం ఆర్ 2 టైమ్స్ అడుగుతాను ఉండమ్మా లేదా ఉండండి ఆంటీ అని చెప్పి అంటాను. బట్ వాళ్ళకి కంఫర్ట్ ఎక్కడ ఉంటే అక్కడే ఉండటానికి ప్రిఫర్ చేస్తాను నేను కూడా ఈవెన్. సో ఫైనల్గా ఇక స్టార్ట్ అయిపోతున్నారు. 2 ఇయర్స్ తర్వాత వచ్చి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. సో కొంచెం బాధ అనిపిస్తుంది. సో మమ్మీకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ముందు చుట్టూ చెట్లు మొక్కలు ఏమున్నా ఏంటి, దీనికే పువ్వు వచ్చింది దీనికే కాయ వచ్చింది అవే చూసుకుంటుంది అనమాట. సో అదే చెప్తుంది మీ ఇంటి చుట్టూ భలే మొక్కలు ఉన్నాయి అని చెప్పి. నాకు కూడా మమ్మీ దగ్గర నుంచి ఆ పిచ్చి కొంచెం వచ్చిందనమాట, మొక్కలు పెంచుకోవాలి ఈ మొక్క ఆ మొక్క అని చెప్పి. సో అలాగే మమ్మీకి అలోవేరా లేదనమాట ఇంట్లో, సో కావాలి అంటే అదే తీసుకువెళ్తున్నారు. సో ఇక కింద కూడా అన్ని మొక్కలు చూసుకుంటూ బాగుంటుంది మా అపార్ట్మెంట్లో గ్రీనరీ మొత్తం కూడా. సో అవన్నీ కూడా చూసుకుంటున్నారు. సో ఇక ఫైనల్గా వెళ్ళిపోయే టైం వచ్చేసింది అండ్ ఇక కారు ఎక్కేశారు, ఇక వెళ్ళిపోతున్నారు. వెనక్క అనుకో అమ్మ బాగా సీటు. కిందకనుకో జాగ్రత్త బాయ్. సో ఈరోజు వ్లాగ్లో నేను సింపుల్గా గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను. సో నేను ఒక 5-6 వ్లాగ్స్ ముందో ఏమో గుత్తి వంకాయ కర్రీని కొంచెం రిచ్గా బాగా ఎలా చేయాలి అనేది చూపించాను. బట్ మనకి టైం లేనప్పుడు క్విక్గా త్వరగా సింపుల్గా అయిపోవాలంటే ఈరోజు నేను చూపించబోతున్నాను. సో నేను అప్పుడే మీతో షేర్ చేసుకున్నాను, లైక్ నేను టైం ఉన్నప్పుడు ఒకలాగా చేస్తాను టైం లేనప్పుడు ఒకలా చేస్తానని చెప్పి. సో మనకి టైం లేదు త్వరగా చేసేయాలన్నప్పుడు ఇలా ట్రై చేయండి మీరు కూడా, సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో యాజ్ యూజువల్ నేను ఇదివరకు చెప్పినట్లే నేను మ్యాక్సిమం స్టఫింగ్కి వంకాయ ప్రిఫర్ చేయను, ఆల్మోస్ట్ ఇలా కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుని ఫ్రై చేసేస్తాను అన్నమాట.
సో నాకు స్టఫింగ్ చేస్తే టైం వేస్ట్ లాగా అనిపిస్తుంది, బికాస్ స్టఫింగ్ ఆ లోపల ఎలాగూ ఉండదు, కర్రీ చేసేటప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. సో అందుకని ఏంటంటే జస్ట్ కొంచెం 4 ఘాట్లలాగా పెట్టేసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసేసి ఒక 70% లాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటాను. సో ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే దాన్ని తీసేసి కర్రీకి ఎంతైతే ఆయిల్ అవసరమవుతుందో దాన్ని ఇక్కడ నేను చేస్తున్నాను అనమాట. సో కొంచెం ఆయిల్ తీసుకున్నాను, తాలింపు వేసాను, ఆ తాలింపులో కొంచెం గరం మసాలా దినుసులు కూడా యాడ్ చేశాను, అండ్ అలాగే ఆనియన్స్ అండ్ అలాగే గ్రీన్ చిల్లీస్. ఆనియన్స్ ఏంటంటే జనరల్గా ఇలా గుత్తి వంకాయ కర్రీకి నిలువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. సో అలా నిలువుగా కట్ చేశాను, ఒక 2-3 చిల్లీస్ యాడ్ చేశాను, కొంచెం ఉప్పు అండ్ అలాగే పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ ఆర్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి, అండ్ అలాగే కొంచెం లైక్ కరివేపాకు కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీ ఎప్పటిదో లైక్ ఒక 4-5 మంత్స్ బ్యాక్ అనుకుంటా, బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలుస్తుంది ఇది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు నేను వండాను, లైక్ అప్పుడు షేర్ చేయాల్సిన రెసిపీ, నేను ఎట్లాగో మిస్ అయిపోయింది చూసుకోలేదు. సో ఈరోజు మళ్ళీ షేర్ చేస్తున్నాను అనమాట, లైక్ పాత వీడియోస్ ఏవో చూస్తుంటే కనిపించింది, సో అందుకనే షేర్ చేస్తున్నాను. అండ్ కొంచెం మనకి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. లైక్ నేను ఇక్కడ అప్పటికప్పుడు దంచుకుని యాడ్ చేశాను, నార్మల్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా చూసారా మనకి ఆనియన్స్ అనేది అలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బాగా పండిన టొమాటోస్, ఎక్కువ ఉన్నా కూడా నో ప్రాబ్లం, నేనైతే ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ వరకు యాడ్ చేసుకున్నాను. బాగా పండితేనే ఆ టేస్ట్ బాగుంటుంది, గుజ్జు అనేది మంచిగా వస్తుందన్నమాట. సో ఆనియన్స్ కూడా మంచిగా ఇలా మ్యాషీగా అయిపోయిన తర్వాత మన స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనేంటంటే కొంచెం ఏమంటారు మ్యాంగో పౌడర్ యాడ్ చేస్తున్నాను. మనకి వంకాయల్లో కొంచెం చేదు ఉంటుంది కదా, జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు కొంచెం మ్యాంగో పౌడర్ యాడ్ చేశాను, అండ్ అలాగే కారం, కొంచెం ధనియాల పొడి, అండ్ అలాగే కొంచెం గరం మసాలా. సో ఎవరి టేస్ట్కి తగ్గట్టు అలా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే ఆల్మోస్ట్ మనకి బేస్ కర్రీ బేస్ అనేది రెడీ అయిపోయినట్లే. సో ఇలా ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను, మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ యాడ్ చేసినా కూడా బాగోదు, మరీ వాటరీగా ఉన్నా కూడా బాగోదు అనమాట. మనకి కర్రీకి కొంచెం థిక్గా ఉండేటట్లుగా ఆ విధంగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసేసి మనకి వాటర్ ఖచ్చితంగా బాయిలింగ్ రావాలి. సో బాయిలింగ్ వచ్చిన తర్వాత మాత్రమే వంకాయలు అనేది యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఏంటంటే ముందే యాడ్ చేసామంటే ఆ వంకాయలు మెత్తగా మ్యాషీగా అయిపోతాయి. సో అందుకని బాయిలింగ్ వచ్చిన తర్వాత నేను వంకాయలు అనేది యాడ్ చేశాను. సో ఇంకెంతోసేపు పట్టదు, మనకి ఆల్రెడీ వంకాయలు వేయించుకున్నాము, అలా కర్రీ కూడా కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ ఒక్క 5 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. సో మనకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లైక్ మనకి కొంచెం వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఆ వాటర్ కన్సిస్టెన్సీ అలా లిక్విడ్గా లేకుండా ఉండటం కోసం కొంచెం జీడిపప్పు అండ్ కొంచెం గసగసాలని మనం ఇలా పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసాము అంటే అలా వాటరీగా కాకుండా గ్రేవీ అనేది థిక్ కన్సిస్టెన్సీలో అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనం లైక్ చపాతీ తిన్నా రైస్లో తిన్నా కూడా ఆ లుక్ కానీ ఆ టేస్ట్ కానీ బాగుంటుంది. సో నేను జస్ట్ ఒక 4-5 జీడిపప్పు అండ్ కొంచెం ఒక 1/2 స్పూన్ కూడా కాదు ఒక 1/2 స్పూన్ గసగసాలు ఇవన్నీ కొంచెం నానబెట్టుకుని పేస్ట్ లాగా చేసేసుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. సో అది కూడా యాడ్ చేసిన తర్వాత ఆ పచ్చివాసన పోయేదాకా లైక్ ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే అయిపోతుంది. సో ఫైనల్గా మన వంకాయలు కూడా చూసారా మెత్తగా అయిపోయాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ సింపుల్ క్విక్ గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. సో చూసారు కదా చాలా సింపుల్గా క్విక్గా ఇలా గుత్తి వంకాయ కర్రీని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఈవెన్ రైస్, రోటీ, చపాతీ దేనిలోకైనా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా మార్నింగ్ మమ్మీ అండ్ తమ్ముడు వెళ్ళిపోయారనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు చాలా డల్ అనిపించింది. సో ఆ మూవీ కంటిన్యూ మాస్ట్రో మూవీ కంటిన్యూ చేసేసి పడుకున్నాను అనమాట.
పడుకుని 5:30 ఆ టైంకి లేచాము. సో చాలా డల్ అనిపించింది, ఒకేసారి ఇల్లంతా కామ్ అయిపోయినట్లు. ఈయన కూడా తమ్ముడు ఉంటే బాగుండేది, మా తమ్ముడు ఉంటే బాగుంటుందని ఆయనకు కూడా చాలా అనిపిస్తుంది అనమాట మాట్లాడుకోవడానికి. చెప్పాను కదా మంచి కంపానియన్ లాగా ఉంటాడని. సో వాడు వెళ్ళిపోతే మరీ బాధ అనిపించింది. సో వాడికి కొంచెం రేపు పని ఉందన్నమాట. మమ్మీని ఉండమన్నాను, అట్లా అని ఫోర్స్ చేయలేదు. ఎక్కువ ఇక్కడ కన్వీనియంట్గా ఉండలేరు అనమాట, అక్కడ రోజు అటు ఇటు తిరిగి ఆ పల్లెటూరు వాతావరణం వేరుంటుంది కదా. సో నేనైతే ఎక్కువ ఫోర్స్ చేయలేదు, ఉండలేనులేమన్నారు, సరేలేక వెళ్ళమన్నాను. మళ్ళీ 1.5 మంత్కి రావాలి కదా. సో అది అండ్ ఇప్పుడైతే కొంచెం బోర్ అనిపించి జస్ట్ ఊరికే షాపింగ్కి అలా వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం అయితే 7:00 అయ్యింది. సో కనిపిస్తుందో లేదు, 7:00 అయ్యింది. సో జస్ట్ ఊరికి అలా రిఫ్రెష్మెంట్ కోసం బయటకు వెళ్దాము అని స్టార్ట్ అయ్యాము. ఏదన్నా కుదిరితే షాపింగ్ కానీ లేదా అలా అలా తిరిగేసి వద్దాము అని చెప్పి బయటకు అయితే వెళ్తున్నాము. సో రెడీ అయిపోయాం, లేట్ అయిపోయింది, 7 అయ్యింది. సో చూస్తాము ఎక్కడికి వెళ్తాము అనేది. బట్ చాలా చాలా మూడీగా ఉందన్నమాట, అదొక లోన్లీగా మూడీగా అలా ఉంది. సో ముందు దాన్ని పోగొట్టుకోవాలి అని చెప్పి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాము. ఏమన్నా షాపింగ్ చేస్తే కనుక నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం, బాయ్. సో ఫైనల్గా బయటకు వెళ్తున్నాము, వెళ్తే కనుక షాపింగ్కి వెళ్తామని చెప్పాం కదా. సో ఫైనల్గా షాపింగ్కే వచ్చేసాము. ఆ ఫోరం మాల్లోకి లైక్ సెంటర్లోకి వచ్చామన్నమాట. రాగానే ఎదురుగా ఈ షాప్ ఎదురుగా ఈ టాప్ కనిపించింది, ఎల్లో కలర్. తొందరగా అట్రాక్ట్ అయిపోతాను, బట్ అంత బాగోలేదు, కలర్ బాగుంది కానీ షర్ట్ బాగాలేదన్నమాట. సో నాకు జనరల్గా టాప్స్లో నాకు ఇలా షర్ట్ టైప్స్ బాగా నచ్చుతాయి. చాలా రకాల టాప్స్ ఉన్నాయి ఇలా షర్ట్ టైప్స్లో, బట్ అయినా కూడా మళ్ళీ నేను షర్ట్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటాను. సో ఫైనల్గా నెక్స్ట్ వీక్ మా బర్త్డేస్ ఉన్నాయన్నమాట, నాది అండ్ ఆయనది ఇద్దరిది కూడా నెక్స్ట్ వీక్ బర్త్డేస్ ఉన్నాయి. అందుకని ఏంటంటే కొంచెం ఏదన్నా బర్త్డే షాపింగ్ చేద్దాము అని చెప్పి అయితే వచ్చాము. నేనైతే బర్త్డేకి చేయలేదు అనుకున్నాను, కానీ బర్త్డేకి చేద్దామని చెప్పి నేను మామూలుగా క్యాజువల్గా చేశానమాట. జీన్స్ టాప్స్ అవి తీసుకున్నాను, కానీ స్పెషల్గా బర్త్డేకి అని అయితే ఏమీ తీసుకోలేదు. సో ఇవన్నీ కూడా ట్రై చేయాలి. లైక్ మేము 7:00 బయలుదేరామని చెప్పాను కదా, ఆల్మోస్ట్ 10:15 వరకు అక్కడే ఉన్నాము. సో షాపింగ్ చేసిన దానికన్నా కూడా ట్రయల్ రూమ్ కోసం వెయిటింగ్ ఎక్కువైపోయింది అనమాట. ఈవెన్ గర్ల్స్ దానిలో కానీ, అంటే లేడీస్ దానిలో కానీ, జెంట్స్ దానిలో కానీ ఇలా ట్రయల్ రూమ్ కోసమే చాలా వెయిట్ చేసాము. సో దానివల్లే చాలా టైం వేస్ట్ అయిపోయింది. సో ఫైనల్గా నేను ఏదో కొన్ని టాప్స్ జీన్స్లు అవి ట్రై చేసి కొన్ని అయితే తీసుకున్నాను ఫైనల్గా. We'll be right back.
సో ఫైనల్గా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మెయిన్గా షాపింగ్ రావటానికి రీజన్ మెయిన్గా ఆయనకి ఆయన బర్త్డే రోజుకి షర్ట్స్ జీన్స్ తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట. నేనైతే జనరల్గా లైక్ ఆన్లైన్లో ఎక్కువ షాప్ చేసేస్తూ ఉంటాను, చీరలు కానీ లేదా డ్రెస్సెస్ కానీ టాప్స్ అవన్నీ ఎక్కువ ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటాను. నాకు ఏదో ఒకటి ఎప్పుడు వేసుకునేవి అయితే చాలానే ఉంటాయి, సో ఏదో ఒకటి వేసుకుందాంలే అని చెప్పి అనుకున్నాను. అండ్ మెయిన్గా ఆయన కోసం అయితే వచ్చాను, లైక్ బర్త్డే రోజుకి ఏదన్నా స్పెషల్గా తీసుకుందాం అని చెప్పి. అండ్ ఒప్పుకోక ఆ రోజు ఫ్లోరల్లో తీసుకుంటాను అని చెప్పి ఒప్పుకున్నారు. నేను మఫ్టీ బ్రాండ్లో ఫ్లోరల్ తీసుకోమని చెప్పాను, ఇదే అనమాట. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆయన సైజుల్లో అవైలబిలిటీ లేదనమాట. బట్ ఆయన జనరల్గా ఏంటంటే ఫ్లోరల్ ఇష్టపడరు, బట్ ఈసారి సరే తీసుకుంటానని చెప్పి అన్నారు, బట్ లేవన్నమాట. ఇక వేరే బ్రాండ్లో ట్రై చేశాము, ఫైనల్గా నా కోరిక తీర్చారు, లైక్ ఫ్లోరల్ తీసుకున్నారనమాట బర్త్డే కోసము. సో బర్త్డే రోజు నేనేం సెలెక్ట్ చేశానో ఆ వ్లాగ్లో చూపిస్తాను. సో ఫైనల్గా నా షాపింగ్ చేసాము, ఆయన షాపింగ్ కూడా చేసాము. నా షాపింగ్ అన్నా కూడా ఆయన షాపింగ్ ఎక్కువ టైం పట్టేస్తుంది. జనరల్గా అమ్మాయిలు ఎక్కువ టైం పడుతుంది అంటారు, కానీ మా ఇంట్లో రివర్స్ ఉంటుంది అనమాట. నేను టక్కన చేసేస్తాను, ఏదైనా నచ్చిందంటే తీసేసుకుని వెంటనే వస్తాను, ఇంకా వేరే చూడను అనమాట. బట్ ఆయన అలా కాదు, ప్రతిదీ చూస్తారు, ఫిట్టింగ్ అదంతా కూడా కరెక్ట్గా ఉంటేనే తీసుకుంటారు. సో ఆయన ఇంకా ట్రయల్ రూమ్లో ఉన్నారు, నేను వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా మా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది అండ్ అక్కడే 10 o'clock అలా అయిపోయింది అనమాట. సో బిల్ అయితే బాగానే అయింది, సో దానికి బాగా అయింది కదా, సో దానికి కొన్ని కూపన్స్ అలా ఇచ్చారు. సో నెక్స్ట్ మంత్ ఏ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పి కొన్ని కూపన్స్ ఇచ్చారనమాట. సో అది 10 అయిపోయింది, ఫుల్ ఆకలి, ఆల్మోస్ట్ 3 hours ఏమో అలా మాల్లోనే తిరుగుతూ అది ఇదని షాపింగ్ సరిపోయింది కదా, సో ఫుల్ ఆకలి వేస్తుంది. బట్ బయట తినకూడదు అని కంట్రోల్ చేసుకున్నామన్నమాట, బికాజ్ నెక్స్ట్ వీక్ ఎలాగూ బయటకు వెళ్తాము, బర్త్డేస్ ఉన్నాయి కాబట్టి బయట తింటాము. సో ఇప్పుడు వద్దు అని చాలా కంట్రోల్ చేసుకొని ఇంటికి వచ్చి గబ్బా గబ్బా దోశలు వేసుకుని తిన్నాము. సో 10:30 అయిపోయింది, ఫుల్ ఆకలి అనమాట. పొద్దునెప్పుడు ఎర్లీగా తినేసాము మమ్మీ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి. సో ఫైనల్గా ఇంటికి రాగానే దోశలు వేసుకుని మంచిగా తినేసాము. సో ఇక ఆ రోజు వీకెండ్ కదా, సాటర్డే మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు అండ్ ఇక నైట్ మేము వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఇక ఏంటంటే రాగానే దోశలు వేసుకుని, పైగా సాటర్డే కాబట్టి బిగ్ బాస్ వస్తుంది, సో ఆ బిగ్ బాస్ చూస్తూ ఇక మా డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇక్కడితో ఈ బ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదు అని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.